భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత సమాజంలో విద్వేషాన్ని హింసను దళితులపై మానారటలపైనే కాకుండా అన్ని కులాల మీద దాడులు పెరిగాయని ఇది హేయమైన చర్య అని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంకం సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలపై దాడులు చేయడమే కాక రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని చెప్పడం ఆ పార్టీ దురహంకారానికి నిదర్శనమని అన్నారు. యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టేకపూడి బాలు ప్రధాన కార్యదర్శి శేఖరానందం భీమవరం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కనక మహారాజు పాలకొల్లు యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దవడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా చూస్తున్నాం బీజేపీ చేస్తున్న అరాచకాలని అరికట్టాలని చెప్పి ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు మేము వినతి పత్రాలు ఇస్తున్నాం మరియు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న 7వ తారీఖున ముంబైలో మన భారత రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన నివసించిన ఇంటిపై కొంతమంది గుండుగలు దాడి చేశారు. ఈ దాడిని బీజేపీ ప్రభుత్వం దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. అలాగే బీజేపీ ప్రభుత్వం చూస్తున్నారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చుకొట్టి చిచ్చుపెట్టి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. అలాగే సెంట్రల్ సిలబస్, సెంట్రల్ సిలబస్లో రాజ్యాంగబద్ధమైన పోరాటంలో కొన్ని సన్నివేశాలని ప్రజాస్వామ్యబద్ధంగా లౌకికవాదం అన్ని ప్రజా పోరాటాలని లాస్ట్ సిలబస్లో అంటే బీజేపీ ప్రభుత్వం దానికి ఆ ప్రభు మన రాజ్యాంగాన్ని కూట్లు కొడుతూ ఆ పాఠ పుస్తకాల్లో నుంచి అవన్నీ తొలగించేసి ఆయన కొత్త ఏంటంట బీజేపీ కొత్త ఏంటంటే పాఠ పుస్తకాల్లో పెట్టడం జరిగింది. అలా ఇంకా చూసుకుంటే చెప్పుకోకపోతే ఎన్నో అరాచకాలు ఎన్నో అడ్డదారులు తొక్కి బీజేపీ ప్రభుత్వాన్ని ఎక్కడే